ఆహ్వానిస్తున్నాం. అట్లాగే పట్టించుకోవడానికి ఆనాడే బీజాలు వేసినటువంటి మరి సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు నెలకొల్పుకోవడం అనేటువంటిది షారాజుపేట వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన యొక్క ప్రోటోకాల్ ప్రకారంగా వారు ముఖ్య అతిథి గారిని సన్మానించడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. అందులో భాగంగా వారు ఈ రోజు గ్రామ సర్పంచ్ గారు, ప్రథమ పౌరురాలు గారు, దంపతులు ఇద్దరు కూడా ఈనాడు ముఖ్య అతిథులు అయినటువంటి మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారిని, సర్పంచ్ గారికి జిల్లా నాయకులు, అటు రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, ఉన్న పెద్దలకు, ఆలయ మండల నియోజకవర్గం వచ్చిన పెద్దలకు, మన మండలం ఉన్న గౌరవ సంఘం పెద్దలు, వేరే పెద్దలు అందరూ వచ్చేవారికి అందరికీ ధన్యవాదాలు. మా గ్రామంలో ఏర్పడకుండా మాకు సహాయశక్తులుగా మేము అనుకోకుండా భోజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నాయకుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి ఈ ప్రాంతంలో స్వేచ్ఛా స్వాతంత్రం గురించి, పేద వర్గాల గురించి రాజ్యాన్ని వెళ్ళినటువంటి నాయకుడి విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, ఆవిష్కరించుకోవడం సారాజుపేట గ్రామస్తులకు, పెద్దలకు అందరు కూడా మా గౌరవ సంఘ నాయకులకు పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆ రోజుల్లో వందల సంవత్సరాల క్రితం కూడా భూమి చీస్తు ఎందుకు కట్టాలి, చెట్టు పన్ను ఎందుకు కట్టాలి, మాకు చదువుకోవడానికి స్కూళ్ళు ఎందుకు ఉండవు, మమ్మల్ని ఎందుకు హీనంగా చూస్తారు, గ్రామం ఊరు బయట ఎందుకు పెడతారు అని చెప్పి కొట్లాడి, ఆర్థికంగా సామాజికంగా అనేక రకాలుగా అణచివేస్తుంటాను ఆ రోజు పరిస్థితులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వృత్తులను నిషేధించడం, వృత్తులకు గౌరవం లేకపోవడం, పేదవర్గాలు చదువుకోవడానికి ఏర్పాటు చేసి ఈ పేదవర్గాలు చదువుకోవడానికి హాస్టళ్లను పునరుద్ధరణ చేసినటువంటి పరిస్థితి కూడా ఇలా చూస్తున్నాం. రైతు బతుకుతే అందరం బతుకుతామని చెప్పి ఇలా రైతులకు రైతు బంధు ప్రవేశపెట్టి ఉచిత కరెంటు పెట్టి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉన్నాం. త్వరలోనే సమాజానికి దూరంగా ఉంటూ ఎన్నో అవమానాలు పడ్డటువంటి జాతికి మా దళిత బంధు అనే పథకం రావడం, ఈ సంవత్సరమే 100 మందితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 2000 మందితో స్టార్ట్ అయ్యి దళితులందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వాళ్ళని పైకి తీసుకోవాలనే ఆలోచనతో ఇలా దళిత బంధు కార్యక్రమం కూడా వస్తుంది. ఖచ్చితంగా 600 అయినా ఈ పథకాన్ని ఎవరు ఆపలేరు. ఇది రాజకీయ అవసరాల గురించి కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క దళితునికి అందే వరకు మేమందరం కూడా పూజ చేస్తాం. దళిత బంధులో ఎవరు నిర్లక్ష్యం వహించినా, దళిత బంధు పథకాన్ని ఎవరు తూట్టు పొడవాలని ప్రయత్నం చేసినా ఎవరిని కూడా సహించాం. దళారుల ప్రమేయం లేకుండా
మా దళిత జాతికి డైరెక్ట్గా బ్యాంకులో వెళ్ళి దళితులు అందరూ మా సోదరులు అందరూ కూడా ఒక క్లస్టర్స్గా యూనిట్గా ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా డెవలప్ కావాలి, ఆర్థికంగా అభివృద్ధి అయి గౌరవంతో బతకాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. కనుక దాన్ని పూర్తి సమర్థవంతంగా అమలయ్యేటట్టు చేస్తాం. యాదాద్రి టెంపుల్ అనేది 300-400 సంవత్సరాల తర్వాత అలాంటి కట్టడం కట్టేది ఈ భారతదేశంలో కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టి ఆలోచనతో కట్టుకున్నటువంటి యాదాద్రి టెంపుల్ మాత్రమే. అదే కాకుండా భారతదేశంలోనే మరి జైన్ టెంపుల్ అటువంటి కొలనుపాక కావచ్చు, భువనగిరి కోట కావచ్చు, ఈ ప్రాంతంలో అనేక